పంచకము అతని కర్ణతో ముందుకెళ్ళిపోతున్నది, అంటే మోడరన్ చేసినతో ముందుకెళ్ళిపోతున్నది. భారతదేశం ధర్మచక్రాన్ని పెట్టుకొని మనము గతంలోనే బ్రతుకుతున్నాం. కనుక మనం చేయవలసింది ఆధునీకరణతో ముందుకు పోవాలి. ఆధునీకరణతో ముందుకు పోవాలంటే ప్రపంచం ఎట్లా టెక్నాలజీతో పోటీ పడుతున్నదో మనం కూడా అదే విధంగా పోటీపడాలి. అలా పోటీపడాలంటే మనము మన ధర్మచక్రంలో ఉన్నటువంటి 24 సూత్రాలను పాటించాలి. పాటించినట్టయితే మనము ప్రపంచంలో అందరికంటే ముందెళ్ళిపోతాం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నవాళ్ళు కేవలము సైన్స్ను మాత్రమే తీసుకొని ఆధునికరణకు వెళ్ళిపోతున్నారు. మన దగ్గర ధర్మచక్రం ఉన్నది, సైన్స్ ఉన్నది, ఆధ్యాత్మిక సైన్స్ కూడా ఉంది. అన్నీ ఉన్నాయి కాబట్టి అందరికంటే ముందే మనము ఆధునికాన్ని ఆవరించగలుగుతాం. అయితే ఆధునీకరణను ఆహ్వానించడానికి ఏం చేయాలనేది అందరూ గమనించాలి. ప్రపంచంలో మొట్టమొదట వ్యవసాయాన్ని కనిపెట్టింది, ఆయుర్వేదాన్ని కనిపెట్టింది భారతదేశం. కాబట్టి మనము ఇప్పుడు చేయవలసింది వ్యవసాయాన్ని పశువులతో చేయకుండా టెక్నాలజీతో వ్యవసాయం చేయాలి. టెక్నాలజీతో మనము వ్యవసాయం చేసినట్టయితే మనము ఏ పంట ఎంతైతే పండిస్తున్నామో అంతకంటే ఎక్కువగా పండిస్తాం, అంటే డబుల్ చిగులు పండిస్తాం. అట్లా పండించాలంటే పశువులతో వ్యవసాయం చేయటం, టెక్నాలజీతో డెవలప్ చేయాలి. ఇదంత పెద్ద గ్రామానికి ఒక ట్రాలర్ వచ్చినట్టయితే అదేవిధంగా మండలానికి అది కూడా టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యవసాయం చేయవలసింది పనిముట్లు పెట్టినట్టయితే మనము వ్యవసాయాన్ని ఆధునీకరణ చేసేస్తాం. ఆధునీకరణ చేసేస్తే అక్కడ నుంచి పరివర్తన మొదలైంది. కానీ మనకున్న భూములు అట్లే ఉండాలి, అదే పశువులతో వ్యవసాయం చేయాలి. ఆధునీకరణ రాదు, మనలో పట్ల మార్పు రాదు. ఎందుకనగా ఆధునీకరణ అంటే టెక్నాలజీ కాదు, ఎడ్యుకేషన్ కూడా విద్య. ఈ టెక్నాలజీ అభివృద్ధితో గ్రామాల్లో పట్ల గ్రామాల్లో ఉన్న వాళ్లకు పశువులతో వ్యవసాయం చేయడం లోపల వాళ్ళకు కనబడుతుంది. కానీ టెక్నాలజీతో వ్యవసాయం చేస్తే అనిశ్చిత అంతా ఎక్యూర్డ్ అయిపోతారు. ఎందుకంటే అవసరం ఉంటుంది టెక్నాలజీకి, సైన్స్కి శిక్షణ అవసరం ఉంటుంది. అవసరం ఉంటుంది కాబట్టి చదువురాని వాళ్ళ నుంచి చదువుకున్న వాళ్ళు అయిపోతారు. చదువుకున్న తర్వాత వాళ్ళు మన ధర్మచక్రాన్ని ఏ విధంగా అందులో ఉన్నటువంటి 24 సూత్రాలను అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని అందరికంటే ముందుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఒక్క దెబ్బతో రెండు ఇష్టాలు అన్నట్టు వ్యవసాయంలో పడ్డ అతిథికరణను తీసుకొస్తే
వ్యవసాయం ఆధునికరణ అయిపోతుంది. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు అయిపోతారు. ఇది మూడవ లాభం ఏంటంటే గ్రామాల్లో గ్రామస్తులు మూడవ లాభము గ్రామాలు టౌన్షిప్స్ అయిపోతాయి. టౌన్షిప్స్ అయినట్టయితే చట్టం కనపడకుండా పోతుంది, అసలు తన వచ్చేస్తుంది. ఆ ఆస్తి ఎలా వస్తుంది అంటే బట్టల ద్వారా వస్తుంది, ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది, వ్యవసాయం ద్వారా వస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో కూడా సాహిత్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మొదలవుతాయి. మొదలైతే సాంస్కృతిక కార్యక్రమాలతోటి సంగీతం డెవలప్ అవుతుంది, శిక్షణ డెవలప్ అవుతుంది, సెలబ్రేషన్స్ అంటే జీవితాన్ని ఆనందించడం కూడా మొదలవుతుంది. అలా మొదలైతే భారతదేశంలో ఆధునికరణ వస్తుంది. అంతేగాని నగరాలకు గ్రామస్తులు వస్తే, వలస వస్తే అభివృద్ధి జరగదు. ఎందుకంటే గ్రామాల నుంచి నగరాలకు వస్తే కొన్ని డబ్బులు సంపాదించుకుంటారు, మళ్ళీ గ్రామాలకు వాళ్ళు ఉన్నటువంటి లోపలే ఉంటారు. అందుకొరకు గ్రామాల నుంచి మార్పు, అది ఆధునీకరణ మార్గం మొదలు కావాలి. ఇంకా కావాలంటే చాలా ముఖ్యమైన విషయం గ్రామాల నుంచి మార్పు మొదలు కావాలంటే గ్రామాల్లో కూడా మార్పుకు సంబంధించినటువంటి ఏజెంట్స్ ఉండాలి. అంటే ఏజెంట్స్ పరివర్తన ఏజెంట్స్ వచ్చిందనుకోండి, పరివర్తన ఏజెంట్స్ వచ్చినట్టయితే వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో కూడా వాళ్ళ అభ్యాగం చేస్తారు. అభ్యాగం చేసి మార్పును వాళ్ళు తీసుకొస్తారు. ఈ మధ్య కాలంలో ఏమన్నారు ఏజెంట్స్ అన్నట్టయితే ప్రతి వాడు ఏం చూపెట్టుగా ఫీల్ అవుతాడు. ఆ చదువురాని వాళ్లకు చదువు ఎక్కించేటటువంటి ఏజెంట్స్ లాగా కొంతమంది తయారవుతారు. అదేవిధంగా ఆధునికరణ తీసుకురావడానికి ఏజెంట్స్ కొంతమంది తయారైపోతారు. అదేవిధంగా కల్చరల్ ఏజెంట్స్, అదేవిధంగా మోడర్న్ ఏజెంట్స్ మొదలవుతారు. ఎందుకంటే మనం చూస్తున్నాము సమాజంలో ఈనాడు కేవలం ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉన్నారు, కానీ కావాలా అంటారు అంటే సంబంధించినటువంటి ఏజెంట్స్ ఎవరు లేరు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే పరివర్తన ఏజెంట్ ఏం ఏజెంట్స్ మనం తయారు చేయాలి. వాళ్ళు పనిచేసి గ్రామాల్లో ఉన్నటువంటి దురాచారాలను, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి అవినీతితర శాఖల్లో ఉన్నటువంటి అవినీతిని నిర్మూలించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. సాధారణంగా మనము చేంజ్ ఏజెంట్స్ అంటే దేనైనా చేంజ్ తీసుకోవచ్చు, దేనికైనా ప్రతి దాంట్లో చేంజ్ అనేది
కాబట్టి ఏదైతే మనము కొంతమందిని గుర్తించి వాళ్ళకు ఒక ఐటి కార్డు ఇచ్చినట్టయితే వాళ్ళు ఎట్లా పనిచేస్తారో అదే విధంగా గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా లాగా పనిచేసి వాళ్ళే సివిల్ అయిపోతారు, వాళ్ళే సివిల్ మిలిటరీ అయిపోతారు. అదే విధంగా రాబో కాలంలో గ్రామాల్లో పొందినటువంటి శిక్షణ ద్వారా వాళ్ళు గొప్ప నాయకులు అవుతారు. ఇలా నాయకుడు కావాలంటే వాళ్ళకు గ్రామాల్లో మొదలు పెట్టాలి. అంటే కేసీఆర్ అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే గ్రామాల నుంచే మొదలవుతుంది. ఎందుకంటే గ్రామాలు బాగుపడకుంటే నగరాలకు వలస అవుతుంది. వలస వచ్చిన వాళ్ళకి శాశ్వతం కాదు. చూసాం కరోనా టైంలో 1000 మంది లేబర్ శ్రామికులు లాక్డౌన్ వస్తే 1000 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినారు. వాళ్ళు నడుచుకుంటా వాళ్ళ సంసారం కొట్టారు అంటే అక్కడ వాళ్లకు ఏసీ రూమ్స్ లేదా సదుపాయాలు ఉన్నాయని కాదు. ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ వలసల వాళ్లకు శాశ్వతమైనటువంటి ఇక్కడ ఉండదు ఉండదు కాబట్టి వాళ్ళు తిరిగిపోతారు. కానీ గ్రామాలకి ఒక సిబ్బంది ఏజెంట్ లాగా పనిచేసి లేదా సివిల్ పోలీస్ లాగా పనిచేసి అన్యాయాన్ని ఎదిరించి మోసాలను ఎదిరించి వాళ్ళు మనుషులను ఎప్పుడైతే చేంజ్ చేయడానికి పూనుకుంటారో వాళ్ళు భారతదేశాన్ని కూడా చేంజ్ చేయడానికి పూనుకుంటారు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే చిన్న రూపాయికి అడుగుడు కాదు. మనకి ఎలాంటి లాభం లేదు, కేవలం డబ్బున్న వాళ్ళకే లాభం అవుతుంది. అదేవిధంగా అధికారం చేపట్టుకొని పరిపాలన చేయడానికి శాతగాన వాళ్ళకి ఉపయోగపడుతుంది. అందువల్ల మనం చేయవలసింది అంటే మంచి లీడర్షిప్ కావాలంటే ఆధునీకరణ భావంతోనే కాకుండా ఆచరణతో కూడా కావాలి. ఆచరణతో వచ్చినట్టు భారతదేశం ముందుకు వస్తుంది. ఆ విధంగా ముందుకు వచ్చినట్టయితే భారతదేశంలో గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఎక్కువ అసం ప్రజలు కూలీ నాళ్ళు పనులు బలహీన వర్గాలు వీళ్ళకు ఏం కావాలని ఉంటుంది, మార్పు కావాలని ఉంటుంది, పరిపక్షణ రావాలని ఉంటుంది. కానీ ఎంత వస్తుందో వాళ్ళకి తెలియదు. కనుక ప్రజలు వాళ్ళు పుట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు పుట్టుకోవాల్సింది ఏంటంటే చేంజ్ ఏజెన్సీ మనం తయారు చేసినట్టయితే వాళ్ళు చేసినటువంటి పనుల ద్వారా అంటే చేంజ్ ఏజెన్సీ చేసినటువంటి పనుల ద్వారా కొంత జీతం కూడా పెట్టినట్టయితే ఇంకా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో అవినీతిని నిర్మించాలని చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ ఎవరు నిర్మించాలి అనేటువంటి సమస్య వచ్చింది అని ఏం చేస్తున్నారు, ఒకరిని చూసి ఒకరు అవినీతి పాలైపోతున్నారు. అలా అవినీతి పనులు కాకుండా ఉండాలంటే అలాంటి అవినీతి పనులను చేంజ్ చేసేటటువంటి చేంజ్ ఏజెంట్స్ ఉండాలి. అట్లా చేంజ్ ఏజెంట్స్ ఉన్నట్టయితే వాళ్లకు కొంత జీతము లేదా చేసినటువంటి పనుల ద్వారా కొంత పాఠ్యత ఇచ్చినట్టయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ దినాల్లో కూడా అన్ని నిరుద్యోగం భయంకరంగా ఉన్నది. ఆ నిరుద్యోగులను ఖాళీ చేసే బదులు వాళ్ళను చేసినట్టయితే వాళ్ళే సివిల్ పోలీస్ అయితే వాళ్ళే వాళ్ళంటే అదేవిధంగా
గ్రామాల్లో పెద్ద వాళ్ళతో ఆధునికరణ మొదలైపోయింది. ఆధునీకరణ మొదలు కాకుంటే భారతదేశం మొదలు కాదు. అదేవిధంగా ఆధునీకరణ అంటే మతంలో ఆధునీకరణ, కళలో ఆధునీకరణ, అదేవిధంగా జీవిత ఐదుతో పాటు కూడా ఆధునీకరణ, జీవితంలో ఆధునీకరణ, అన్ని రకాలుగా మనం ముందుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకొరకు గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులను చేంజ్ ఏజెంట్గా అంటే పరివర్తన ఏజెంట్గా మనం పెట్టుకున్నట్టయితే, వాళ్ళకు జీతాలు కూడా ఇచ్చినట్టయితే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా భారతదేశం కూడా ఆధునికతను అలవర్చుకొని ముందుకు పోతుంది. అందువరకు మనము మన యువకులను రాజకీయ నాయకుడు ఎంబడి వాళ్ళ జెండాలు కట్టుకొని మోసుకొని ఎందుకంటే 74 సంవత్సరాలుగా దేశంలో ఉన్న యువత ఉన్నటువంటి నాయకులకు ఉద్యోగం చేస్తున్నారు. అదేవిధంగా ఆ ఉద్యోగం చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు సేవకులు అయిపోతున్నారు. ఆ తర్వాత రాను రాను వాళ్ళు పైదలిస్తారు. అట్లా పైదలికాలు అయినట్టయితే ఏమవుతుంది, ఒక విధంగా వాళ్ళు కూడా చెడిపోతున్నారు. అట్లా చెడిపోకుండా ఉండాలి అంటే మనం చేయవలసింది ఏంటి అంటే, ఎవరు ఖాళీగా ఉండకుండా ప్రతివాడు ఒక పని అప్పచెప్పాలి. ప్రధానంగా మన దేశంలో మార్పు కావాలి, ఆధునికత కావాలి, నిరుద్యోగం పోవాలి, పరిశ్రమ పోవాలి అని చెప్పి మనము అనేక విధాలుగా శ్రమపడుతున్నాం. శ్రమపడవలసిన అవసరం లేకుండా ఉన్నటువంటి నిరుద్యోగులను ఒక మార్పుకు ఏజెంట్స్గా తయారు చేసినట్లయితే వాళ్ళే మార్పులు తీసుకొస్తారు. వాళ్ళు మార్పును తీసుకొచ్చినట్టయితే మనము ముందుకు వెళ్ళిపోతాం. మరి ఏం చెప్తుంది చెప్పాలి అని చూసినట్టయితే, ఆధునిక సమాజంలో చేంజాలి అంటే పరివర్తన శాస్త్రం అనే కొత్త శాస్త్రం వచ్చింది. ఆ కొత్త శాస్త్రంతో వాళ్ళు చెప్పుకున్నట్టయితే అది వాళ్ళు దానిని చదివి లేదా ఆచరించి ఏం చేయాలంటే అంటే పరివర్తన శాస్త్రమే భగవద్గీత అయిపోతుంది, పరివర్తన అవుతుంది, వైద్యులు అవుతుంది, పురాణ అవుతుంది, ధమ్మ పద్ధతి, ఇవన్నీ అయిన తర్వాత అదే విజయం అయిపోతుంది. అంటే భారతదేశంలో డెవలప్మెంట్ అనేది ఒక రిలిజన్ అయిపోయింది అయిపోతుంది. అలా అయిపోయినట్టయితే ప్రజల్లో కూడా సమానత్వం ఉంటుంది, కులం ఉండదు, మతం ఉండదు, విభేదాలు ఉండవు, అందరూ సౌభాగ్యంతో అంటే అన్నతమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా కలిసి ఉంటారు. కలిసి ఉన్నట్టయితే దొంగతనాలు పోతాయి, మోసాలు పోతాయి, అబద్ధాలు పోతాయి, వ్యభిచారం పోతుంది, అపటం పోతుంది. ఇవన్నీ పోయిన తర్వాత అయితే మిగిలిది ఏముంటుంది అంటే డెవలప్మెంటే. కనుక ఆ డెవలప్మెంట్ రావాలంటే మన దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగులను ఖాళీగా ఉండకుండా ఆధునిక సమాజాన్ని నిర్మించడానికి ఒక ఏజెంట్గా మనం తయారు చేయాలి. అది ఎవరు చేయాలి అంటే, ఈనాడు గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, రూపాయికి ఒక వృద్ధిలో బియ్యము లేదా 100 రూపాయల వృత్తి ఇస్తున్నారు. దాంతో ఏమొస్తుంది, ఒక దినం పనిచేస్తాడు, కొంత సాగుతాడు, తింటాడు, మళ్ళీ మొదలకి వస్తాడు. అందుకొరకు అలా కాకుండా ప్రతి వాళ్లకు ఒక పాత్ర ఇవ్వాలి. అదేం కాకుండా భారతదేశానికి ముందు తీసుకోవడానికి మనకు మంచి సిద్ధాంతం ఉంది. ప్రపంచంలో ఎవరికి లేని సిద్ధాంతం మనకున్నది. మన జెండా మీద చక్రం, అంటే అశోక చక్రం, ఆ అశోక చక్రంలో 24 సూత్రాలు ఉన్నాయి. ఆ 24 సూత్రాలు పరివర్తనకు సంబంధించినటువంటి సూత్రాలు, వాటిని పాటించిన భారతదేశము ముందుకు పోతుంది. కనుక మనం గమనించాలి.
వాళ్ళు చేయాలంటే మన సమాజం ప్రపంచంలో చాలా పాత సమాజం, పూర్వ సమాజం. ఈ సమాజాన్ని ముందు తీసుకుపోవాలి, మన దగ్గర ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఈ దేశంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరికీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు దొరకాలి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు దొరకాలి అంటే అన్ని ఉద్యోగాలు దొరకడం చాలా కష్టము. కాబట్టి సమస్యలు ఏమున్నాయి అని చూసి ఆ సమస్యలను పరిష్కరించడానికి తగినటువంటి ఉద్యోగాలు ఇవ్వాలి. నిరుద్యోగుల ఉద్యోగం వస్తుంది, అదేవిధంగా సమస్యలు పరిష్కారం అవుతుంది. సమస్యలు పరిష్కారం అయిపోయినట్టయితే అప్పుడు ఏ సమస్య లేకుండా భారతదేశంలో ఉన్న ప్రజలు సంతోషంగా బతుకుతారు. అలా బతకాలని చెప్పేసి అందరూ అనుకోవాలి. ప్రత్యేకంగా ఎవరైతే అధికారంలో ఉన్నారో, రూలింగ్ పార్టీలో ఉన్నారో వాళ్ళు అనుకోవాలి. కానీ ఈనాడు ఏమైపోతుంది, అధికారం ఉన్నవాడు అధికారాన్ని కాపాడు కొరకు అనేక దొంగ వేషాలు ఇస్తున్నారు. వాళ్ళ ద్వారా డబ్బు ఉందని చెప్పేసి దరిద్ర వాళ్ళకు పనుషుల దగ్గర ఇది ఎంతకాలం ఇక్కడ నడవాలి? ఇంత నడి లాభం ఎవరికైతుంది? ఎవరికి లాభం కావడం లేదు. ఎందుకంటే డబ్బు ఉన్నవాడు డబ్బుకు బానిస అయిపోతున్నాడు, డబ్బు లేని వాడు డబ్బున్న వానికి బానిస అయిపోతున్నాడు. అంటే ఒకటికి ఒకడు బానిస అయిపోతున్నాడు, ఒకడికి ఒకడు బానిస అయిపోవడం వలన ఈ దేశం దరిద్ర దేశం అయిపోయింది. కాబట్టి ఈ దరిద్రాన్ని వెళ్ళగొట్టాలంటే ఈ దేశంలో ఉన్నది సమస్యలను పరిష్కరించాలి. ఆ సమస్యను పరిష్కరించాలంటే ఉన్నది ఒక్కటి ఒక మార్గము, అది ఆధునీకరణను అంటే మోడర్నైజేషన్ను మనము ఆహ్వానించాలి. మోడర్నైజేషన్ ఆహ్వానించాలి అంటే ఎక్కడి నుంచి ఆహ్వానిస్తాము? గ్రామాల్లో ఉన్నటువంటి చేంజ్ ఏజెంట్స్ ద్వారానే ఆహ్వానించాలి. ఇటు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏ సిద్ధాంతము మనకు అవసరం లేదు. మన ధర్మచక్రము మనకు ఉపయోగపడుతుంది. ఉపయోగపరిచి మనలో ఉన్నటువంటి కుల విభేదాలు, మత విభేదాలు, జాతి విభేదాలు అన్నీ వెళ్ళిపోతాయి. అన్నీ వెళ్ళిపోయి స్త్రీలు పురుషులుగా మిగిలిపోతారు. ఈ స్త్రీలు పురుషులు ఒక మానవ జాతి అయిపోతుంది. ఎందుకంటే మన దేశంలో చెత్తని కలిసి ఉంటున్నాయి, పత్రులను కలిసి ఉంటున్నాయి, కానీ మనుషులు కలిసి ఉంటే లేరు. అంటే ఈ మనుషులకు ఏమైంది అని చూసినట్లయితే భేదాలు ఎక్కువ ఉన్నాయి, సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఈ సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలతో వాళ్ళు అనేక బాధలు పడుతుంటాయి, బాధపడుతుంటారు. కాబట్టి వాళ్ళు చేసేది ఏముంటుంది, వాళ్ళ సమస్యల చెప్తూ వాళ్ళు ఉంటారు. ఎలా టీకెట్తో మనం ఏం చేస్తుంటాము, టీకెట్లో ఏ పండినా మనకేం కనబడదు. అదేవిధంగా సమస్యలు ఉన్నప్పుడు ఏ మంచి పని కనబడదు, ఏ పని కనబడదు. అందుకొరకు మనం చేయవలసింది ఏంటంటే టీకెట్ నుంచి తెలుపులోకి నడవాలి. టీకెట్ నుంచి వెలుగులో నడిచినట్టయితే టీకెట్ పోతుంది, వెలుగు వస్తుంది. ఆ వెలుగు వచ్చింది అనుకోండి అందరు వెలుగులో ఉండిపోతారు. అందుకొరకు లీకింగ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అంటారు. అంటే అర్థం టీకెట్ నుంచి వెలుగులోకి పోవాలి. అంటే గత సమాజం నుంచి, గత కుల వ్యవస్థ నుంచి, గత మత వ్యవస్థ నుంచి మనము ఆధునిక సమాజానికి రావాలి. అయితే ఆధునిక సమాజంలో వస్తామో అప్పుడు మనం అందరం ఆధునికం అయిపోతాం. ఎందుకు అయిపోతాం అని చూసినట్టయితే ఇంకో ముఖ్యమైన విషయం, ప్రపంచంలో భారతదేశంలో 3 కాలాలు 4 ఋతువులు బ్రహ్మాండంగా ఉన్నాయి. మంచి వర్షాలు పడతాయి, మంచి ఎండ ఉంటుంది, మంచి చలి ఉంటుంది, ఏ పంటైనా పండుకోవచ్చు అని చెప్పి. కాబట్టి 365 రోజులు మన ఉద్యోగస్తులు పనిచేస్తారు. అదేవిధంగా 365 రోజులు ఎలాంటి అలసట లేకుండా ధ్యానంతో దేశంలో దరిద్రం ఉండకూడదు. దరిద్రం ఉన్నట్టయితే మనమే దరిద్రం అయిపోతుంది.
కాబట్టి మనం ఎందుకు దరిద్రం ఉండాలి? అస్తిత్వంలో కావాల్సినంత వనరులు ఉన్నాయి, మంచి చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు కూడా మంచి ఆశీర్వదిస్తున్నాయి, మంచి పంపిస్తున్నాయి, మంచి పుట్టిస్తున్నాయి. మనం ఎందుకు ఆ విధంగా ఉండకూడదు? ఒక మనిషి ఒక్కడే ఇక్కడ ప్రకృతికి నష్టం చేసేలా కనబడుతున్నాడు. అంత కొరకు మనం చేయవలసింది ఒకే ఒక పని, ప్రపంచం ఎక్క పోతుంది అంటే ఆధునిక పోతుంది. మనం కూడా ఆధునిక కలిగినట్టయితే వాళ్ళకంటే ముందు మనం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంకొక పెద్ద రహస్యం ఉంది మన దగ్గర, మన దేశము వెనుకబడ్డ దేశం అంటే ఓకే. ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు, ఈ నిరుద్యోగులను ఆ వెనుకబడతనాన్ని అధిగమించడానికి మనము సహకరించినట్లయితే ఆ వెనుకబడతనం వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన దగ్గర పని చేయడానికి రెడీగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు. సౌదీ దేశాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ అక్కడ పనిచేసే వాళ్ళకి ఎవరు లేరు, లేకపోతే మన దేశం నుంచి వేరే దేశాలు పోయి పనులు చేస్తున్నారు. అంతేకాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పెద్ద పెద్ద కంపెనీలకు ఉన్నటువంటి ఈవోలు అంతా మన ఇండియన్సే. ఎందుకు వాళ్ళు పోతున్నారంటే మన దేశంలో అవకాశాలు లేక వల్ల వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కనుక మనం చేయవలసింది ఏంటి అంటే మన దేశంలో ఉన్న వాళ్లకు ఎలాంటి అంటే విభేదం చూపెట్టకుండా, చిన్నవాడు లేనివాడు అనేటువంటి విభేదం లేకుండా, అదే విధంగా కుల విభేదం మత విభేదం లేకుండా తెలివిగల వాళ్లకు ఛాన్స్ ఇచ్చారు. అంటే శ్రేష్టత తెలివి ఎవరికైతే ఉంటుందో వాళ్ళను బయటికి పంపకుండా వాళ్ళు ఈ దేశంలో చూస్తున్నారు, ఈ దేశంలో డిగ్రీ సంపాదిస్తున్నారు. కాబట్టి ఈ దేశానికి సేవ చేసిన తర్వాత వేరే దేశాలు పోవాలి అనేటటువంటి నియమం కూడా పెట్టారు. పెట్టినట్టయితే వాళ్ళ తెలివితేటలు మన దేశాభివృద్ధికి ఉపయోగపడతాయి. ఉపయోగపడ్డట్టయితే మన దేశం బాగుపడితే మన వాళ్ళు వేరే దేశాలు పోరు, పోకుంటే మనం అభివృద్ధి. కానీ మనం పరిధంతో ఉండడం వల్ల ఇక్కడి వాళ్ళు వేరే దేశాలు పోతున్నారు, అక్కడ దేశాలు బాగుపడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.